హాయ్ గైస్, నేను మీ మామనార్ మారుతి. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది వ్లాగ్ ఏందన్నది. మీరు థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసింటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అందరికీ అర్థమైంటుంది దాదాపుగా. మీ కొత్త సబ్స్క్రైబర్స్ అంటే నా ఫ్రెండ్ లిస్ట్ కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు తెలిసింటుంది. నార్మల్గా అయితే రోజు స్టేటస్ పెడతానే ఉన్నా. ఒక కొత్త ఫ్యామిలీ మన ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ కొత్త ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ కాదు ఫ్యామిలీ మెంబర్ మా ఇంట్లోకి అంటే మీన్ మన ఇంట్లోకి ఒక కొత్త ఫ్యామిలీ మెంబర్ అయితే వచ్చాడనమాట. సో ఎవరు ఏంటి అని చెప్పి ముందు మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వీడియో ఫస్ట్ చూస్తున్నారో వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, గంట ముఖ్యం బిగులు, గంట కొట్టండి. సో మళ్ళీ చెప్తున్నా, మామనార్ మారుతి బ్లాగ్స్ ఛానల్ పేరు. గంట కొడితే దిమ్మ తిరిగిపోతుంది అంతే. సో గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయ్స్, వీడియో ఏంటి అంటే వ్లాగ్ ఏంటి అంటే చాలా 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 నెలల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒక్క ఎవరి కోసం? ఒక పప్పీ కోసం అయితే చాలా చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను నేను. సో అనుకోకుండా అతిథి అన్నట్టుగా అనుకోకుండా నేను వెయిట్ చేస్తూ అక్కడ అడిగి ఇక్కడ అడిగి చాలామంది దగ్గర చాలా చాలా అంటే బ్రీడ్స్ తెలుసుకొని, బ్రీడ్స్ ఎలాంటివి, బ్రీడ్స్లో ఇన్ని బ్రీడ్స్ ఉంటాయా, ఈ డాగ్స్లో ఎన్ని బ్రీడ్స్ ఉంటాయి, ఏ బ్రీడ్ మంచి మనల్ని మంచి చూసుకుంటుంది, గార్డెన్ బాగా చేయాలి, ప్లస్ ప్లే చేసుకోవాలి, కిడ్స్ ఉంటే కిడ్స్తో ప్లే చేయాలి అంటే బాగా ఉండాలని చెప్పి అలా 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 చేస్తూ చేస్తూ పోయినానమాట. అట్లా పోతుంటే ద బెస్ట్ సజెస్ట్ వచ్చేసి నాకు ఆ పేరు తెలియదు. అంటే ఒక బ్రీడ్ తెలుసు, ఆ బ్రీడ్ తెలుసు, బ్రీడ్ ఎట్లా ఉంటుంది ఏందన్న తెలుసు, ఆ బ్రీడ్ ఏమంటారు తెలియదు. అది ఎవరు సజెస్ట్ చేసారంటే అఖిల్ సజెస్ట్ చేసిండు. ఫ్రెండ్ అఖిల్ ఉన్నాడు కదా, వాడు ఉండి ల్యాబ్ బాగుంటుంది రవ్వ, ల్యాబ్రడార్ ల్యాబ్ బాగుంటుంది తీసుకో అని చెప్పి అంటే చాలా చాలా అడిగాను అనమాట ల్యాబ్రడార్. దురదృష్టవశాత్తు ల్యాబ్రడార్ రేట్లు అయితే భయంకరంగా ఉన్నాయి. 20,000 మినిమం టు మినిమం 17,000 చెప్పినారు. మనకు వచ్చే జీతాలకు మనం చేసే పనులకి 17,000 పెట్టి కొనుడండి కష్టమవుతుంది. బట్ అయినా చూద్దాం అని చెప్పి ట్రై చేసిన ఒక 12-13 వరకు దొరుకుతుందేమో, ఒక మెయిల్ 12 వరకు దొరుకుతుందేమో అని చెప్పి చాలా ట్రై చేసిన కానీ దొరకలేదు. సరే ఆడికి ట్రై చేస్తాను. ఆ ట్రయింగ్లో ఉన్నప్పుడు ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం, ఒక అనుకోని అతిథి అన్నట్టుగా మా వదిన ఉంటుంది, అక్క వాళ్ళ ఆడపడుచు సంధ్య వదిన, మేము నార్మల్గా అమ్మ వదిన అని పిలుస్తాము. సో వాళ్ళ స్టూడెంట్కి ఎప్పుడో నేను 3 మంత్స్ బ్యాక్ అంటే ఎప్పుడైతే పప్పీస్ని వెతకడం స్టార్ట్ చేసినో అప్పుడు చెప్పిన అనమాట, నాకు ఒక పప్పీ అయితే కావాలి అని చెప్పి అప్పుడు చెప్పి పెట్టిన. సో అసలు ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడో చెప్పి పెట్టింది, నాకు కూడా చెప్పింది, నేను మర్చిపోయినా. సరే ఇట్లా మా స్టూడెంట్ వాళ్ళ ఇంట్లో ఒక కుక్క పిల్ల అయితే ఉంది, కుక్క అవుతుంది, బ్రీడ్ తెలియదు నాకు. అదైతే ఈనడానికి అదే డెలివరీకి రెడీగా ఉంది, డెలివరీ అయిన తర్వాత చెప్తాను నేను అన్నది. నేను లైట్ తీసుకున్నాను, నేను కూడా వదిన లైట్ తీసుకుంది. సో ఫైన్ నైట్ ఒక ఫైన్ నైట్ మొన్న నైట్ మెసేజ్ చేసింది అన్నమాట వదిన, వాట్సాప్ పిక్స్ పెట్టింది, 2 పప్పీస్ని పెట్టింది, ఈ పప్పీస్ ఉన్నాయి తీసుకుంటావా తెచ్చిచ్చారని చెప్పి పెట్టింది. నేను షాక్ అనమాట, అరే పప్పీస్ కావాలి ఇయ్యా, కానీ నేను ల్యాబ్ కోసం వెతుకుతున్నా మరి అని అంటే అట్లా కాదు, ఇది బ్రీడ్ అయితే నాకు తెలియదు, రేపు మార్నింగ్ చెప్తా అన్నది. నైటే అప్పుడే చెప్పిందిలే, రేపు మార్నింగ్ చెప్తా అన్నది. నేనేం అడిగినంటే సరే మరి బ్రీడ్ తెలియదు కదా, మదర్ పిక్ అయితే పంపించండి, మదర్ ఫోటో పంపించండి, దాన్ని బట్టి నేను చెప్తానంటే మదర్ ఫోటో పంపించింది, ఇప్పుడు మార్నింగ్ పంపించింది. నేను అప్పటి వరకు కన్ఫర్మేషన్లో లేకుంటే అయితే వాళ్ళ బిడ్డ చెప్పింది అనమాట, వదిన ఉండి నేను చెప్పిస్తా అని చెప్పింది. వాళ్ళ బిడ్డ మెసేజ్ చేసింది, డాల్ నేషన్ అని చెప్పి మెసేజ్ చేసింది. ఈ డాల్ నేషన్ ఏంది డాల్ నేను చాలా చాలా వెతికితే డాల్ మేషన్ బ్రీడ్. సో మీకు ఆల్రెడీ మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే డాల్ మేషన్ అని చెప్పి వస్తుంది. మీకు పిక్ కూడా ఇప్పుడు షేర్ చేస్తా, పక్కన వస్తుంటుంది, ఇక్కడ సైడ్ పక్కన మీకు పిక్ అయితే వస్తుంటుంది అనమాట. సో డాల్ మేషన్ బ్రీడ్ అది అటు కంప్లీట్ ప్యూరిటీ కాదు, ఇటు కంప్లీట్ క్రాస్ బ్రీడ్ కాదు, నీట్గా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే తీసుకోవడానికి కారణం, టు బీ ఫ్రాంక్ పొక్కట్లు వచ్చింది, దానికి వదినకు థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను నిజంగా. అసలు మనకు చాలా చాలా నీడ్ ఉంది, అది అవసరం, ఆశ కాదు అవసరం చాలా ఉంది పప్పి అయితే ఇప్పుడు. సో అదైతే నీడ్, చాలా నీడ్ అనమాట నాకు. లిటరలీ నేను బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక్కతే ఉంటుంది, మధు ఒక్కతే ఉంటుంది, చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. సో దానికోసం తీసుకున్నాను అనమాట. దాని వీడియోస్ అయితే ముందర చూడండి, వస్తాయి దాని వీడియోస్. ఇప్పుడు కంటిన్యూషన్ నేను మాట్లాడిన తర్వాత దాని వీడియోస్ అయితే వస్తాయి, చూడండి. అస్సలు ఎంత అల్లరి చేసినాడు, నార్మల్ కాదు. అది డెలివరీ అయిన తర్వాత 1 మంత్ అయిందంట, ఇంత చిన్న పప్పి, చాలా చిన్న పప్పి. నేనేమనుకున్నా ఫస్ట్ అఖిల్ తీసుకొచ్చిండు, వాడు అఖిల్ తీసుకొచ్చిన తర్వాత పెట్టుకున్నాడు, మళ్ళీ ఈరోజు మనకు డెలివరీ అయిపోయింది అనమాట. ఈరోజు మనకు వచ్చేసింది, అది తీసుకొచ్చేసిన నేను మళ్ళీ ఈరోజు. అది
చిన్నగా ఉంది కానీ చాలా హుషారుంది బిడ్డ, చాలా షాల్బాత్ ఉంది. సో పేరు ముందే ఫిక్స్ అయ్యిండే సింబా అని చెప్పి, ల్యాబ్ వచ్చినా ఏది వచ్చినా సరే ఏ బ్రీడ్ వచ్చినా సింబా అని చెప్పి పేరు పెడదామని చెప్పి ఫిక్స్ అయ్యిండే సింబా. అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో యూసీ ముఫాసా కొడుకు సింబా. సో అప్పటి నుంచి ఫిక్స్ అయినా అనమాట సింబా 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 అని చెప్పి. సో అఖిల్ కూడా, అంటే ఫ్రెండ్ అఖిల్ కూడా సింబానే ఫిక్స్ అయ్యాడు. మేము బాగా క్లోజ్ అనమాట ప్రతిదీ, అంటే పేరు పెట్టేదాని నుంచి మొదలు పెడితే అన్నీ 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 మాట్లాడతాం ఫ్రెండ్స్. జాన్ జిగిరి అన్నీ వాళ్ళు కూడా అదే ఫిక్స్ అయ్యంట, సింబానే ఫిక్స్ అయ్యంట. సో వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆమె పేరు సజెస్ట్ చేసింది సింబానే, సింబా ఓకే. ఆమె ఏం చెప్పిందంటే మా ఇంటి పేరు కులకర్ణి, యాక్చువల్లీ నా నేమ్ వచ్చేసి కులకర్ణి మారుతిరావు. సో అట్లా కులకర్ణి సింబారావు అని చెప్పి చెప్పిందనమాట. అట్లా నామకరణం అయితే చేసేసినాం కులకర్ణి సింబారావు అని చెప్పి సింబా అని పిలుస్తున్నాను నేను. సో గైస్, సింబా గారి వీడియోస్ అయితే చూడండి, ఇప్పటి నుంచి రెగ్యులర్గా సింబా వీడియోస్ వస్తాయి. మ్యాక్సిమం మంచిగా పెంచుతాము, మ్యాక్సిమం అది మన మన ఇంటి కొడుకు, మా కొడుకులాగా మేము పెంచుకుంటాం. అసలు మధు అయితే దానికి అసలు ఇట్లా ఏమంటారు, ఇది అయిపోయింది అనమాట, ఫుల్ అడిక్ట్ అయిపోయింది. Thank you.